సో దట్ ఈస్ ఎ వెరీ చేంజ్ అన్నమాట. అసలు కొత్త తరం కొత్త రకంగా ఉన్నది ఈరోజు రాజకీయ పరంగా. మిగతా పార్టీలకి అంత ఫైర్ బ్రాండ్లు ఉంటారు కానీ ఎంతమంది ఉంటారండి? అసలు ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలు ఫ్యాన్ ఫాలోయింగ్ కాదు, ఒక సినిమాలు చూసి కాదు, ఏదో పవన్ కళ్యాణ్ గారిలో ఒకటి ఉందన్న కసి అయితే కనిపిస్తూ ఉంటుంది. ఈయన ఆ విషయం అలా ఏమైనా మాట్లాడుతుంటారా సార్? సో దాన్ని బట్టి రిజల్ట్లో తెలుస్తుందిగా. అంతమంది ఒక వ్యక్తిని అంత అభిమానిస్తున్నారు అంటే దాన్ని ఏంటంటే స్వార్థంతోనో లేకపోతే ఏదో అయిపోదామనో లేకపోతే మనీ కోసరం కాదు కదా, వ్యక్తి మీద అభిమానంతో తయారైతేనట్టే మనం చెప్పగలిగే అందరికీ అనిపిస్తుంది కదా. కాకపోతే ఇవాళ దేశంలో రాజకీయాలు డిఫరెంట్గా ఉన్నాయి. నేను ఒకప్పుడు అనుకునేవాడిని, నాగా ఎప్పుడు సినిమా తీసేటప్పుడు నాట్ కళ్యాణ్ గారి గురించి, రేపు వదిన ఈ ప్రజల్ని కరప్ట్ చేసేస్తున్నారు, డబ్లీ ఓటేస్తాను డబ్లీ ఓటేస్తాను అని అంటారు అని నేను ఎప్పుడూ ప్రొజెక్ట్ చేసి చెప్పాను. కానీ మొన్న ఈ మధ్య చూస్తే ఎవరినో తెలంగాణలో బైపోల్ ఎలక్షన్ జరుగుతుంటే రోడ్డు మీద వెళ్తుంటే ఇంకా ఓటే లేదంటే మమ్మల్ని ఎవరు పిల్లలు డబ్లీ లేదు అందుకే లేదు అని పబ్లిక్గా చెప్తున్నారు. సో ఆ లెవెల్కి మార్పు వచ్చేసింది. మరి ఎలా సార్ ఈ టైంలో రాజకీయాలను తట్టుకుని నిలబడాలంటే సామాన్యమైన విషయం కాదు కదా? అదే ఎక్కడ తీసుకురావాలి మార్పు అంటే? అది నేను ఎందుకు, ఇప్పుడు నేను ప్రొడ్యూసర్, నేను పాలిటిక్స్ మాట్లాడలేదు సార్. మీరే రాజకీయాల్లోకి రారా? నేను ముందు సినిమా తీసేదెవరు. ఓకే, మీరు దీని మీదే ఫోకస్ అద్దాం. నేను అలా అనుకుని ఉంటే తమిళనాడులో వాటికి నేను ఏదో పార్టీకి జనరల్ సెక్రటరీ అది అయి ఉండేవాడిని. కానీ అది చేసేవాళ్ళు వేరు ఉంటారు. మనం సినిమా ద్వారా ఏం మెసేజ్ చెప్పాలనేది నా ఇంటెన్షన్. మోర్ పవర్ఫుల్ మీడియా సినిమా. సినిమా ద్వారా వీ కెన్ చేంజ్ ద పీపుల్, అది నేను అచీవ్ చేశాను. కర్తవ్యం సినిమా తమిళ్లో రిలీజ్ అయితే 300 లేడీ కానిస్టేబుల్ పోస్ట్కి 5000 గర్ల్స్ కేమ్ ఫర్ ద ఇంటర్వ్యూ ఆ రోజుల్లో. అప్పుడు లేడీస్ ఎవరు లేరు డిపార్ట్మెంట్లో. ఇన్స్పిరేషన్ బై ఫిలిం. దీనిలో నేను కూడా పోలీస్ ఆఫీసర్ అవ్వాలి. చాలామంది అమ్మాయిలు ఇంటర్వ్యూకి వచ్చారు ఫస్ట్ టైం. సో అంత పవర్ ఉంది సినిమాలు. మేము ఒకే ఒకటి సినిమా తమిళ్లో రిలీజ్ అయినప్పుడు కంప్లైంట్ బాక్సెస్ అని సినిమాలో ఇంట్రడ్యూస్ చేశారు. పొలిటీషియన్స్ మినిస్టర్లో పెట్టలేదు, పోలీస్ డిపార్ట్మెంట్ కంప్లైంట్ బాక్సెస్ పెట్టారు. సో అందుకని సినిమాలో ఎంటర్టైన్మెంట్తో పాటు ఎంతో కొంత మనదైన వంతు. ఇప్పుడు 10 మంది చెప్తే మామూలుగా మీటింగ్ పెడతారు, ఒక సినిమా ద్వారా ఒక మెసేజ్ చెప్పినా ఒక హీరో చెప్పినా జనంలోకి కొన్ని లక్షల కోట్ల మందికి రీచ్ అవుతుంది. అది రీచ్ చూస్తారు కదా. అందువల్ల మంచి సినిమా చేయాలనేది నా ఉద్దేశం. నేను చేసి సెలెక్ట్ చేసుకున్న సినిమాలు కూడా అలా చేస్తుంది. ఖచ్చితంగా ఏం రత్నం గారు, మీరాటి గొప్ప ప్రొడ్యూసర్లు, ఒక సమాజం మీద ఒక ఆలోచన, ఒక మంచి చేయాలన్న తపన ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఇలాంటి సినిమాలు ఎన్నో చేయాలి. ఇంకా ప్రజల్లో ఒక అవేర్నెస్ తీసుకొచ్చే విధంగా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. ఇక హరిహర వీరమల్లు గారు పుట్టినరోజు, మీ చిరకాలంగా మీ ప్రయాణం సాగుతుంది. పవన్ కళ్యాణ్ గారికి మీ విషెస్. ఆయన సక్సెస్ అవుతూ ఇలాగే అటు సినిమా రంగంలోనూ ఇటు రాజకీయ రంగంలోనే ఎంతో ఎత్తుకు ఎదగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. సార్ హరిహర వీరమల్లు వాళ్ళ ఫ్యాన్స్కి ఏం చెప్తారు? మీకోసం వెయిట్ చేస్తున్నారు, వాళ్ళకి ఒక మెసేజ్ ఇవ్వండి. పుట్టినరోజు సందర్భంగా ఎలాంటి సినిమా ఇవ్వబోతున్నారు? తప్పకుండా ఫ్యాన్స్ ఎదురు చూసే అంత ఎక్స్పెక్టేషన్ తగ్గట్టు సినిమా ఉంటుంది. అలాంటి సినిమానే ఇస్తామని మీ అందరికి హామీ ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఏఎం రత్నం గారు. ఇది ఏఎం రత్నం గారితో ఈనాటి స్పెషల్ చిట్చాట్. మరొక అతిథితో మరో చిట్చాట్లో కలుద్దాం. స్టే ట్యూన్డ్ 99 న్యూస్.